తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. 24న అమలాపురంలో కోనసీమ రైల్వే లైన్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు విడుదలకై జరిపే నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ రైల్వే నేషనల్ హైవేలు సుందరంగా తీర్చిదిద్దుతూ అభివృద్ధి ఈజంతో ముందుకు వెళ్తుంటే సీఎం జగన్ గదుకుల రోడ్లు అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని దివాలా తీసే ఈజంతో ముందుకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. కోనసీమ ప్రజల చిరకాల వాంఛైన నర్సాపురం కోటపల్లి రైల్వే లైన్ కు సుమారు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుండగా కేంద్ర ప్రభుత్వం దాదాపు తన వాటా నిధులు విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వ వాటా అయిన 300 కోట్లలో కేవలం 2 కోట్లు అది బాలయోగి హయాంలోనే మంజూరు అయిందని వెల్లడించారు. స్వతంత్రం వచ్చిన తర్వాత మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి రైల్వేల కోసం 64,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ 64,000 కోట్లలో ఇప్పటి వరకు 20,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ సంవత్సరం బడ్జెట్ లో 7,200 కోట్లు కేటాయించారు. ఈ 7,200 కోట్లలో అమలాపురానికి 388 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ యొక్క రైల్వే వంతెన రైల్వే లైన్ కాకినాడ టు నర్సాపురం రైల్వే లైన్ 2,000 కోట్లు సుమారు. దీంట్లో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టవలసింది పూర్తిగా రిలీజ్ చేశారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు సుమారు రిలీజ్ చేయాలి, 2 కోట్లు ఇచ్చారు. ఈ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే భారతీయ జనతా పార్టీ మీద రైల్వేల విధంగా కర్నూలు రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ లా ఉంది. ఎక్కడా కూడా చెత్త అనేది లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వేస్ అన్ని స్వచ్ఛ భారత్ లో అద్భుతంగా తయారు చేశారు. ఆ విధమైనటువంటి అభివృద్ధి జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించవలసినటువంటి 300 కోట్లు కూడా కేటాయించలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఎప్పుడో బాలయ్య ఉన్నటప్పుడు 2 కోట్లు కేటాయించారు, ఇప్పటి వరకు పైసా కేటాయించలేదు. గతం చంద్రబాబు నాయుడు గతంలో కానీ ఇప్పుడు కానీ 14, 19, 19, 22 ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఓ మంత్రులు తెగిరిగేస్తా ఉంటారు. గ్రామాలకు ఎంతో అవసరమైనటువంటి రైల్వే లైన్ అనాదిగా ప్రజల యొక్క కోరిక, మంత్రులు వెంటనే స్పందించాలి. 300 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించాలి. ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ, ఈ మంత్రి గారు, మీ మంత్రి గారు విశ్వరూప్ గారు, అలాగే వేణు గారు కంకణం కట్టి ఈ డబ్బును రిలీజ్ చేయించాలి. దీనికోసం వాళ్ళు రిలీజ్ చేయించడం లేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున రేపు మహాధర్నాని అమలాపురం గడియారం సెంటర్ లో 24వ తేదీ నిర్వహించబోతున్నాం. ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం చేయబోతుంది. రైల్వే లైన్ గురించి మేము నేషనల్ హైవేస్ వేస్తున్నాం. బాలయ్యకుండంగా వాజ్పేయి గారు సుందరమైనటువంటి ఒక నేషనల్ హైవే ఇచ్చారు, దాని మరలా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఎక్కడన్నా రోడ్లు వేస్తున్నారా? గ్రామాల్లో రోడ్లన్నీ కూడా కొత్త రైల్వే లైన్, కొత్త 4 బేస్. రేపు మహాధర్నాని అమలాపురం గడియారం సెంటర్ లో 24వ తేదీ నిర్వహించబోతున్నాం. ప్రజల తరఫున భారతీయ జనతా పార్టీ పోరాటం చేయబోతుంది. రైల్వే లైన్ గురించి మేము నేషనల్ హైవేస్ వేస్తున్నాం. బాలయ్యకుండంగా వాజ్పేయి గారు సుందరమైనటువంటి ఒక నేషనల్ హైవే ఇచ్చారు, దాని మరలా ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నాం. మీరు ఎక్కడన్నా రోడ్లు వేస్తున్నారా? గ్రామాల్లో రోడ్లన్నీ కూడా కొత్త రైల్వే లైన్, కొత్త 4 బేస్. రావులపాలెం నుంచి అమలాపురం దాకా గోతులు కయ్యా, మీరు రోడ్లు వేయకపోతే అయ్యా, మేము వేసి పాడేస్తున్నాం దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని. మరలా మొన్న నితిన్ గడ్కరీ గారికి ఇంకో రిప్రజెంటేషన్ ఇచ్చాము అమలాపురం నుంచి కాకినాడ కోటి బిల్లు బ్రిడ్జి వేయాలని. అదే కాకుండా ఏదైతే ఆ కాలువ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా యానం వరకు కూడా అభివృద్ధి చేయమని, 2 లైన్లు వేయమని. అది వేయడం మూలంగా జొన్నాడ జంక్షన్ ఇవతల నుంచి కపిలేశ్వరపురం మీదుగా కోటి బిల్లు వరకు యానం మీదుగా రోడ్లు వేస్తే ఆ బ్యాక్ వాటర్ తోటి మరో టూరిజం అక్కడ డెవలప్ అవుతుంది. ఎక్కడ ఎలా అయితే ఉండి ఉండే దిండి కంటే అద్భుతమైన సెంటర్ గా దాన్ని అభివృద్ధి చేస్తారు.
ఇన్ని కల్పనలు ఇవాళ మోడీ యుజంలో ఉన్నాయి. ఏళ్ళ యుజంలో ఏమున్నాయి? అప్పులు, గోతులు, రోడ్లు ఇవి ఇవాళ ఉన్నాయి. దీన్ని అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక్క నరేంద్ర మోడీ ఆలోచన మాత్రమే ఉంటాయి. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ 24లో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెడుతూ రేపు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాన్ని చేపడతామని మీ అందరికీ కూడా తెలియజేస్తాను.